తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై నేటికి సరిగ్గా ఏడాది. మార్చి 2వ తేదీన తొలి కరోనా కేసు నమోదు కాగా ఎన్నో కేసులు రికార్డ్ అవుతూ ఒక దశలో తీవ్రత పెరిగింది. ఇప్పుడు కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా మరోసారి కరోనా పంజా విసురుతూ ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలి కేసు నమోదై ఏడాదైన సందర్భంగా వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై ఇవాళకి ఏడాది పూర్తవుతుంది. ఈ కాలంలో మహమ్మారి 1643 మందిని బలి తీసుకుంది. ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయారు. అయితే జీవన విధానంలో మార్పులు జాగ్రత్తలతో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ రిలాక్స్ అవుతున్న సమయంలో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంలో కరోనా అనేక పాఠాలు నేర్పింది. ఎన్నడూ ఎరుగని కొత్త అలవాట్లను సాధారణ జీవితంలో ఖచ్చితంగా ఆచరించేలా చేసింది. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు రావద్దని చెప్పింది. ఏది తాకినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని గుర్తు చేసింది. గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. గడిచిన ఏడాదిలో ప్రజలంతా వీటిని పాటించక తప్పలేదు. ఏడాది నాటికి తెలంగాణలో దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గత 3 నెలలుగా వైరస్ వ్యాప్తి నెమ్మదించింది. విదేశాలకు వెళ్లి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన వ్యక్తికి మార్చి 2న తొలి కేసుగా నమోదైంది. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికుల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం మర్కజ్ ఉదంతంతో రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగాయి. తొలి కేసు నమోదు కాగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిని కరోనా ట్రీట్మెంట్కు కేటాయించింది. అయినా 2వ దశ వస్తుందేమో అనే టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే కొత్త కేసులు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి.